దేవుడా, ఇంత ఎండ ఉందేంటి బయట? రెండు స్పీడ్గా ట్రక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. బాగానే ఉంది ట్రక్. ఓకే, సెట్టింగ్స్ ఎయిర్ ఏది ఉందా, ఎక్కిందా? బండి స్టార్ట్ చేసి పెట్టాం. ఏసీ వేసుకుంటే మంచిదిగా. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ? కలైస్ నుంచి డోవర్ మీదుగా లండన్ లోపలికి వెళ్లకుండా బయట నుంచి అవుటర్ నుంచే ఫెలిక్స్ టౌకి వెళ్ళాలంట. సరే రండి, చూద్దాం ఈ ట్రిప్ ఎలా ఉంటుందో. ఏసీ పనిచేస్తుందిలే, బాగానే ఉంది, కూల్గా ఉంది. సరే సెట్టింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, గుడ్ టు గో. అలాగే వన్ సెకండ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ యు ఆర్ గివింగ్ మీ. వెహికల్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఇందులో, అందుకే నేను కోరి డౌన్లోడ్ చేశాను ఈ గేమ్ని. ఎవరికైనా ఈ గేమ్ కావాల్సిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎలా చేసుకోవాలంటే అన్నది నేను మీకు పంపిస్తాను. లేదు ఆన్లైన్లో చెక్ చేసినా ఓకే, లేదు మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో కావాలనుకుంటే కనుక నాకు ఏం మాట అన్నది చెప్పండి. మీకు పూర్తి వివరాలు నేను ఒక వీడియో రూపంలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం, బ్లాగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాం, ఎలా ఉంటుందో చూద్దాం. కార్లు గీళ్ళు అన్నీ బాగున్నాయి. ఫ్యాక్టరీస్ ఇది మనకి నావిగేషన్ నడుస్తుంది. ఇక్కడి నుంచి మనం ఓకే రౌండ్ అబౌట్ తీసుకోవాలి. ఇదంతా పెద్ద రౌండ్ అబౌట్ లాంటిది అనమాట, ఎవరికైనా రోడ్ జరిగింది. ఓకే, అబ్బో ఎవడ్రా అది, ఎవడో గుద్దేశాడు రోయ్, పోలీసు కూడా మరీ కళ్ళు మూసుకుని నడుపుతాడు వీడు. సార్ సార్, నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్, బండి అంతా పక్క పేపర్తో ఉంది సార్, మీ ప్రాబ్లం ఏం లేదండి. సారీ సార్, దయచేసి వదిలేండి సార్. థ్యాంక్ యూ. పోలీసుడు ఆడే వచ్చి గుద్దాడు, ఎందుకంటే అదే మనం కొత్త కదా, కొద్దిగా ఒక లైన్లో ఉండాల్సిందల్లా, రెండు లైన్లు కవర్ చేస్తున్నాం, అందుకని వాళ్ళు వచ్చి వచ్చేసాడు మనం. అది ఇటేదాలా ఇది అనుకుంటా. ఓకే, అదేలే మనం పోర్టుకి వెళ్ళాలి ఫస్ట్. పోర్టుకి వెళ్తే అక్కడ నుంచి షిప్ మీద మనం కొంత దూరం ట్రావెల్ చేయాలి. ఇంకా రోడ్ అయితే బాగుంది, అటు ఇటు ఫెన్స్ను, సెక్యూరిటీ, ఎంతైనా పోర్ట్ ఏరియాలన్నీ కూడా బాగుంటాయి కదా. క్యాల్సిస్ 9 అని బోర్డు కనిపిస్తుంది ఆ ఫ్రంట్ పో స్పీడ్ బ్రేకర్లో. బాగుంది బాగుంది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ ఫర్ ద లైక్, లైక్ చేశారు, థ్యాంక్ యూ బాసు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాసు. సబ్స్క్రైబ్ కూడా చేసావు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇలాగే ఉండాలి, మీ సపోర్ట్ మాకుంటే ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మీ మధ్య బ్రతకాలని చెప్పేసింది. థ్యాంక్ యూ. ఓ ఓ ఓ Thank you.
ఓ ఇదేంటి ఏదో ఒక చెక్ ఇన్ అనమాట. మనకి పేపర్లు అన్ని పక్కగా ఉంటాయి కాబట్టి ఆగనవసరం పడలేదు. మనం ఎక్కాల్సిన షిప్ కనిపిస్తుందా? ఆ లాంగ్లో ఉంది, ట్రక్ వెళ్తుందిగా, అదేనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. అబ్బో చాలా పెద్దదే ఉంది ఇక్కడ. ఓ చాలా పెద్ద షిప్పే, రెడ్ కలర్ వైట్ కలర్లో ఉంది. ఎలా ఎక్కాలి? ఓకే, ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఓకే సరే సరే, బాగుంది. రోడ్లు అయితే సూపర్ పాస్ మంచి. ఓ ఇంకా చాలా వస్తున్నాయి బళ్ళు, రండి రండి, మీరు వచ్చే వరకు కదలదు బండి. పోర్ట్ ఏరియా అయితే చూడడానికి చాలా బాగుంది, పెద్ద పెద్ద క్రేన్లు లోడింగ్కి అన్లోడింగ్కి. ఓ ఈ డాలర్ లైన్లో ఉన్నాడు, ఇడు ఈ లైన్లో ఆగాలి మనం, వెళ్ళిపోవచ్చా? ఈడు మరి ఎక్కడికి వెళ్తాడో. మన షిప్ అయితే రెడీగా ఉంది, ఎక్కేసి మనం పదండి. ర్యాంప్ ఉంటుంది, ర్యాంప్ ఎక్కితే ఇక్కడ ఈ రైట్కి. ఓకే, అబ్బా ఓకే. ఏంది ఇది, ఏంది ఇది, పడిపోదు కదా పడవ. ఓకే క్రాస్ అవర్ చిన్న ప్లేసాడు. ఓ ఆల్రెడీ బళ్ళు ఉన్నాయి ఇక్కడ వెయిటింగ్లో. ఓకే చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాలసిస్ నుంచి డో వరకు మనం వచ్చానండి, చిన్న ప్రయాణమే, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఓ వచ్చేసాం ఆల్రెడీ మనం. సరే అందరూ వెళ్ళిపోయారు నన్ను ఒక్కన్న వదిలేసి. ఓకే లెట్స్ గో. బాగుంది బాగుంది, ర్యాంప్ బాగుంది అది. అబ్బో చాలా డౌన్ ఉంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అబ్బా ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇప్పుడు ఒక చూసిన దాన్ని బట్టి ఈ నిజంగా బండి నడుపుతున్న ఫీలింగే ఉంది, ఎందుకంటే నేను ఒక ట్రక్ డ్రైవర్నే రియల్ లైఫ్లో. అయితే చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రజెంట్ ఇంట్లోనే రెస్టింగ్. రెండు చేతులు ఫ్రాక్చర్ అయినాయి అనమాట, అందుగురించి ఏదో ఆపరేషన్ అనేది సర్జరీలు జరిగినాయి ఏదో చెప్తుంది మనకి. ఓకే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలట. ఓకే 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 ఓకే. ఓరే బాస్ మాకు సిగ్నల్ ఉంది. ఓకే ఓకే, ఇది డావర్. డావర్ దా ఊర్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఊర్లో నుంచి బైపాస్ ఎక్కితే కొద్దిగా జర్నీ ఫ్రీగా ఉంటుంది. సిగ్నల్ అయ్యి ఎక్కువ ఉంటే మరి ఊర్లో కదా. అంబులెన్స్ అమ్మడు పాపం. దయచేసి మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు అంబులెన్స్ దారిచ్చేయండి. బాగుంది మన ట్రక్, ఇక్కడ ఒక కంపెనీ ఉంది. సిగ్నల్ పడ్డది మళ్ళా.
పక్కనే కొండలు బాగుందబ్బా ఊరు. ఓ ఎవడో ఆర్వీ వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఫ్యామిలీ టైం అనుకుంటా. ఓ మంచి స్పీడ్ వెళ్తున్నాడు. ఇలాంటి ఆర్వీలు బాగుంటాయండి, మొత్తం అందులోనే వండుకుని తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఈ మధ్యన మన ఇండియాలో కూడా చాలా చాలామంది వీడియోలు చేస్తున్నారు. అది మొత్తం ఇలాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. బాగుంది. ఓ ఇక్కడ చూడు, సౌత్ సౌత్ నోరే తిరగట్లేదు. లండన్ అయితే ఒక పక్క ఉంది, మన లండన్ వైపు వెళ్ళాలి ఇప్పుడు. స్పీడ్ కెమెరాలు ఉన్నాయంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నాడు. ఓకే చూసుకుని వెళ్దాం. బోర్డులు ఉంటాయి కదా సైడ్లో, బోర్డులు గమనించుకుంటూ ఉండాలి మనం. ఆ బోర్డుల మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి ఏంటి అన్నది ఉంటుంది. కొద్దిగా స్పీడప్ చేస్తాను మీ గురించి. మనం టోటల్ డెస్టినీకి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి పర్వాలేదు, ఎంజాయ్ చేయండి. బాగున్నాయి సీనరీస్, లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా మనం వెళ్ళాల్సిన కిలోమీటర్లు ఇంకా 198 ఉంది. చాలా దూరం వెళ్ళాలి. ఓకే పెట్రోల్ బంకులు బాగుంటాయి. పెట్రోల్ బంకులు ఇక్కడ ఎలాగైనా పార్కింగ్ ఏరియా, పెట్రోల్ బంకులు, గ్రీనరీ, కల్టివేషను అన్నీ బాగున్నాయి అబ్బా చూడడానికి సైట్లు. యాక్చువల్గా మనం ఇప్పుడు మనం ఆడుతున్న గేమ్ వచ్చేసి యూరో ట్రక్ సిమ్యులేటర్. ఎక్కువ శాతం యూరోప్లో ఉంటుందన్నమాట. చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి బళ్ళు అయ్యని. అబ్బో జస్ట్ మిస్. రెడీ, చలో లెట్స్ గో. ఇప్పుడు మన ఇండియాకు కూడా మంచి ఇలాంటి రోడ్లు వస్తున్నాయి. ఎంతైనా మన పైన అధికారులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూద్దాం మనం జర్నీకి దగ్గర పడ్డాం మధ్యలోన. మధ్యలో నైట్ ఆల్రెడీ పడుతుందో లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతామో అన్నది చూసుకోవాలి మనం. నైట్ ఆల్రెడీ అంటే ప్రతి ఇట్ సైడ్ కంపెనీస్లో ఎలాగంటే డ్రైవింగ్ టైం అని ఉంటుంది. ఆ డ్రైవింగ్ టైం మించి తోలడానికి ఉండదు, ఎందుకంటే డ్రైవర్కి రెస్ట్ ఉండాలి కాబట్టి. నియమాలు నిబంధనలు బాగుంటాయి ఇక్కడ యూరప్ సైడ్ కానీ అమెరికన్ సైడ్ కానీ. ట్రక్ డ్రైవర్స్కి నీ నిబంధనలు బాగుంటాయి. అయ్యే ఇక్కడ కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది కంపెనీ యజమానులు పాటిస్తున్నారు, దాన్ని మెచ్చుకోవచ్చు. నేను గతంలో చేసిన కంపెనీకి కూడా అటువంటి పద్ధతులే ఉన్నాయి. రాత్రి 12 గంటలకు ఆపేసి తెల్లారి 5 గంటలకి బండి తీసేవాళ్ళం మేము. బాగుండేది, డ్రైవర్కి కూడా రెస్ట్ దొరికేది. స్ట్రైన్ ఉండేవాడు కాదు, ఒక 16-20 రోజులు వర్క్ చేసినా సరే హ్యాపీగా టైం గడిచిపోయేది. ఉండడు అబ్బాబ్బా డ్యామేజ్ అయింది. సరే పనండి. సో అలాగా ఉంటే మంచిది ఎంతైనా సరే.
డ్రైవర్కి హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని కంపెనీలు అయితే ఇంకా కంటిన్యూస్గా తిరగాలి, మరి బళ్ళు తిరగాలి కాబట్టి కొన్ని టైం టు టైం లోడ్లు ఉంటాయి కాబట్టి వాటి గురించి ఏం చేస్తుంది అంటే ఇద్దరు డ్రైవర్ని ఒక బండిలో పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఒక డ్రైవర్ కొంతసేపు, ఒక డ్రైవర్ కొంతసేపు. సో రెస్ట్లెస్గా వాళ్ళు తిరుగుతూ ఉంటారు టైం టు టైము. మన డెలివరీలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఏంటంటే టైం టు టైం తిరగడం వల్లే అవి మనకి వాళ్ళు చెప్పిన టైం కల్లా రీచ్ అయిపోతున్నాయి. ఇంకేంటి, మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే దగ్గరికి వచ్చేసాం. చూద్దాము, ఇక్కడ ఒక హోటల్ ఒకటి ఉంది, అది హోటల్ దాటేసాం. చూద్దాం నైట్కి ఒకవేళ వీలుంటే కనుక ఈ హోటల్కి వచ్చి పడుకుందాం అనుకో, మళ్ళీ మార్నింగ్ మనం ఫ్రెష్గా ఏదైనా వర్క్ లోడ్ తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, ఇంతమంది ఆగారు కదా, పాణించేద్దాం. రైట్ రైట్, ఉండండి రా స్వామి, నేను కూడా వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి యూరప్ సైడు అమెరికన్ సైడు కూడా ఎక్కువ మన ఇండియన్స్ చాలామంది వర్క్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఉన్నారు మన ఫ్యాక్టరీకి వస్తాం ప్రజెంట్. ఫ్యాక్టరీ చూద్దాం బాగానే ఉంది. మా ఈ మార్గంలో ఈ మధ్యలో మనం పార్క్ చేసుకోవాలన్నమాట ఇది బండి. ఓకే, ఒక పైనుంచి వ్యూ చూసుకుందాం. ఓకే 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 ఓకే. ఓ గ్రీన్ వస్తే ఆపేయాలి, మనం దాటేసాం కొద్దిగా వెనక రండి. ఓకే వెరీ గుడ్. ఓకే డ్రైవర్ని డీకపుల్ చేద్దాం. ఓ ఎక్సలెంట్ అంట, మంచి మార్కులు వచ్చినాయి. చూడాలి, మీరు కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక ముందు వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. జస్ట్ అందులో చిన్న ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్. నేను చెప్పిన విధంగా హోటల్కి వెళ్ళిపోతాను ఇప్పుడు నైట్కి, ఎందుకంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, డ్రైవింగ్ కొద్దిగా మన చేతిలో ఉండట్లేదు. సో రెస్టింగ్ టైం కాబట్టి హోటల్కి, హోటల్ అటువైపు కదా మంచి వచ్చేసా. నిద్ర ఎక్కువగా ఉంటే అలాగే బుర్ర కూడా పనిచేయదు. అర్జెంటుగా హోటల్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ కదండి. మనం వచ్చిన రూట్లోనే హోటల్ కనిపించింది కదా, హోటల్కి వెళ్ళిపోదాం. బోర్వెలి రివార్డ్ ఎక్కేస్తున్నారా బాబు? సర్కిల్ దాటే కనుకుంటా, అది కనిపించే ఆ హోటల్ కనిపిస్తుంది ఆ లైటింగ్. ఓ ఓ ఓ, ఇంకోటి ఏంటంటే మన బండికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ రోడ్లు మనం ఎదురుకుండా వెహికల్ ఉంది, ఆటోమేటిక్గా బ్రేకింగ్ అయిపోతాయి. ఈ ఫెసిలిటీ ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చేస్తుంది. ఇదే హోటల్ ఉంది, రైట్ సైడ్ ఉంది. అదిగో ఆల్రెడీ ఉన్నాడు ఎవడో మన హీరో, అన్లోడ్ చేసుకుని వచ్చి పడుకున్నట్టున్నాడు. మంది అదే పరిస్థితి. పార్కింగ్ చేసుకుందాం, పార్కింగ్ చేసుకుంటే రెస్ట్ తీసుకొచ్చు మన ఇక్కడ. ఇవతల ఒక కార్లు, అవతల ఒక ట్రక్లు ఉన్నాయి అనుకుంటా. ట్రక్ లైన్లో పెట్టేసుకుందాం మనం. కళ్ళు చూసారు మొదలు పడిపోతున్నాయి, మన టైం అయిపోయింది అనమాట బెడ్ టైం. ఓ బో బో బో, బండి ఆగరా రే 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 రే. అదిగో ఓకే గుడ్, మంచిగా పార్కింగ్ చేసుకున్నాం మనం. ఓకే,
ఇంజిన్ ఆపేసుకున్నావా? ఇంజిన్ ఆపేసి రెస్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.